వాడిని అడుగు, వంశీకృష్ణ గారిని అడుగు, చెప్తాడు నిజానిజాలు ఏందననేది. వంశీకృష్ణ గారిని అడుగు, నేను వాడిని పార్లమెంటుకి ఈడుస్తా, ప్రివిలేజ్ కమిటీకి ఈడుస్తా, వాడి మీద కేసులు పెడతా, ప్రతి క్షణం సాయిరెడ్డి అననే వాడిని నేను ఎందుకు కలిపెట్టానా అనని జీవితంలో వాడు పశ్చాత్తాప పడేటట్టు చేస్తాను అని నేను మీ అందరి ముందు చెప్తాను. వాడే వాడెవడో నాకు వంశీ అననే వాడెవడో నాకు తెలియదు. నేను ఇంతవరకు వాడిని కలవలేదు, వాడిని కలవాలనే ఉద్దేశం నాకు లేదు. నా మీద ఆరోపణలు చేశాడు. నేను వాడిని డెఫినెట్గా చట్ట ప్రకారం నేను చట్టానికి అతీతంగా నేను ఏం చేయను. వాడిని డెఫినెట్గా చట్ట ప్రకారం వాడి మీద చర్యలు తీసుకోబడతాయి. వాడు ఎట్టు చేస్తాడయా ఈ వంశీ గారు? ఒరే ఉదయ్, నిన్ను నేను గే అంటాను, నువ్వేమంటావురా చెప్పు. నువ్వు నేను ఆరోపణ చేశాను నీ మీద. అవునరా, నీకే పుట్టాడని ఏంది నమ్మకం? అది రెడీగా అది తీసుకురా, పోయి తీసుకురాపోరా, నీ సర్టిఫికేట్ తీసుకురాపో. నెక్స్ట్ ఎవడైనా మా పార్టీకి చెందిన వాళ్ళైనా, తెలుగుదేశంకి చెందిన వాళ్ళైనా, జనసేనకి చెందిన వాళ్ళైనా, జర్నలిస్టులైనా, ఎవరైనా నా ప్రతిష్టకి దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే వదిలే ప్రసక్తే లేదు అని నేను మీకు సభాముఖంగా చెప్తాను. అది నీకే తెలియాలరా బాబు. ఎవరు నీ పేరేం చెప్పు? జార్జ్, హియర్ ఇస్ ఎ స్మాల్ క్లారిఫికేషన్. జార్జ్ అండ్ శ్రీనివాస్, ఆ లెటర్లో ఎంపీ విసారెడ్డి పేరు ఉందని అడిగా అన్నావు కదా, టెలికాస్ట్ చేసే ముందు కనీసం ఆ వ్యక్తితోటి దాన్ని క్లారిఫై చేసుకోవాలన్నటువంటి అది ఏది అంటారు కదా ఇంగిత జ్ఞానం జర్నలిజంలో, మీరు ఎప్పుడు స్టోరీ తీసుకోవాలి? యూ హ్యావ్ టు అప్రోచ్. అంటే ఒక లెటర్ ఎవడో చిల్లరగా రోడ్డు మీద ఎవడో యునానిమస్ లెటర్ రాసేస్తే దాన్ని తీసుకుని మనం పోయి వేసేసుకుంటామా? అంటే మీరు పేరుంది కాబట్టి మేము రాసామనంటే మేము వేసామంటే, అంటే ఇది కరెక్టా? ఎవడైనా సరే, రేపు నీ మీదైనా నా మీదైనా ఇంకొకటి మీదైనా సరే, అంటే పేరుంటే వేసేస్తారా? అంటే మీరు స్టోరీలు రాస్తే మేము అందరం బురద కడుక్కుంటా ఉండాలనా? నేను బాగా మీరు పేడంతా మాకు మీ పశువుల దగ్గర ఉన్న పేడంతా తీసుకొచ్చి మాకు పూసేస్తే మేము కడుక్కోవడం కోసం రోజు ఒక బిందెడు నీళ్ళు పెట్టుకొని ఉండాలి ఇక్కడ? క్లారిఫై చేసుకోరా దీన్ని చెప్పండి నాకు. నువ్వు ఎలా అడుగుతావు అసలు ఉదయ ఆ ప్రశ్న ఎలా అడుగుతావు? సార్, నిన్న ఆ మేడం ఆ ఆఫీసర్ షీ హాజ్ గివెన్ క్లియర్ కట్ ఆన్సర్. మీరు కావాలంటే తీసుకోండి. మీరు ఎవరైతే అక్యూజ్ చేశారో, ఎవరైతే ఒక లేడీని ట్రైబల్ లేడీని బోన్లో నిలబెట్టారో, ఆవిడ్ని ఆత్మహత్య చేసుకునేదాకా మీరు ఎవరైతే తీసుకొచ్చారో, ఆ కుటుంబ పరువు మర్యాదల్ని మీరు ఎవరైతే తీసేశాడో, ఆవిడిచ్చినట్టు సమాధానం చూడండి. నా భర్త అతను మదనమోహన్, నువ్వు చెప్తున్న అతను ఎవరో వాళ్ళ బంధువులు, ఆ కుటుంబానికి కుదరలేదు. అరే పాపం పవన్ కళ్యాణ్ కూడా ఒరే బాబు నా కర్మరా నాకు కుదరలేదంటే వదిలేశారు కదా. చాలామంది ఎందుకు చేస్తారు? అట్ ద సేమ్ టైం ఈరోజు ఏదైతే గంజా విపరీతంగా పెరిగిపోయి, డ్రగ్స్ విపరీతంగా యూసెస్ పెరిగిపోయి, నకిలీ మద్యం తాగి వాటికి అలవాటు పడిపోయి వాటి నుంచి బయటికి రాని సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళని కూడా ఏ విధంగా బయటకు తీసుకురావాలి, ఏ విధంగా రీఅడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి, వీటన్నిటి మీద కూడా రివ్యూ జరుగుతుంది. డెఫినెట్గా రాబోయే కాలంలో ఆడపిల్ల మీద ఒకటి మాత్రం చాలా క్లియర్ అండి, ఆడపిల్ల మీద తప్పుడుగా చూడాలనుకున్నా కూడా భయం కలగాలి. తప్పుడుగా వాళ్ళ మీద ప్రవర్తించిన రోజే అదే ఆఖరి రోజు అవ్వాలి వాడికి అన్న విధంగా చట్టాలని కూడా మేము క్లియర్ కట్గా చట్టాలని కూడా మేము ఇది చేసుకుంటామండి. డెఫినెట్గా రాబోయే కాలంలోనే ఆడపిల్లల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఏదైతే ఈ రెండు విషయాలని కూడా నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించేటట్టుగా నేను ఏర్పాటు చేస్తాను. అవునండి, అది చేస్తామండి, అది కూడా చేస్తాం.
డెఫినెట్ గా తీసుకురావాలండి. మైనర్ల గురించనే కాదు, ఇప్పుడు విషయం ఏంటంటే వెబ్సైట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు పెట్టిన చూసిన తర్వాత కూడా వీళ్ళు ఫోన్ వెబ్సైట్స్ ఎక్కువగా చూడటం అన్నది వాళ్ళ అలవాటు అయిపోయి, ఇప్పుడు ఎక్కడి నుంచి అంటే మరీ ఏదో జీరో నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది ప్రక్షాళన అన్నది. ఈ వెబ్సైట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, ఎవరు పడితే వాళ్ళ చేతులు స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి, తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏమి యూజ్ చేస్తున్నారనేది కూడా, ఏమి చూస్తున్నారన్న దాని మీద కూడా అవగాహన మనకి రావట్లేదు. ఏంటో ఇప్పుడు అంటే కొన్ని రాజకీయంగా విమర్శలు అవసరం లేదు కానీ ఇటువంటి సిచ్యువేషన్స్లో, బట్ నేనేమంటానంటే ప్రతి తల్లిదండ్రులు కూడా దయచేసి మీ బిడ్డలకి ఫోన్లు ఇచ్చేటప్పుడు, ట్యాబ్లు ఇచ్చేటప్పుడు, ల్యాప్టాప్లు ఇచ్చేటప్పుడు ఒక కంట కనిపెట్టాలి. ఎందుకంటే వాళ్ళందరూ చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియక చాలా వ్యవహారాల్లో వాళ్ళు తలదూరుస్తుంటారు. అటువంటి సందర్భంలో వాళ్ళకి తెలియకుండానే కొన్ని కొన్ని తప్పులు కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు మైనర్లు గట్టిగా మాట్లాడదు, మైనర్లు వాళ్ళు 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 15 సంవత్సరాల పిల్లలు వాళ్ళు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో వాళ్ళ జీవితం అంతా నాశనం అయిపోయింది, మొత్తం జీవితం అంతా నాశనం అయిపోయినట్టు. ఈరోజు ఆ బిడ్డను కూడా తీసుకురాలేదు. ఆ విషయంలోనే కూడా దయచేసి తల్లిదండ్రులు కూడా కొంచెం అవేర్గా ఉండాలి. నెక్స్ట్ స్కూల్స్లో కూడా వాటి మీద కంపల్సరిగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి అన్నది. ఎవడైనా అనవసరం అండి, నేనేమంటానంటే ఎవడైనా అనవసరం, తప్పు తప్పే. క్రిమినల్కి పార్టీ ఉండదు, క్రిమినల్కి క్యాస్ట్ ఉండదు. దయచేసి అది కూడా గుర్తుపెట్టుకోవాలి. క్రిమినల్ అన్నవాడికి పార్టీ ఏంటి, క్రిమినల్ అన్నవాడికి క్యాస్ట్ ఏంటి? క్రిమినల్ ఇస్ క్రిమినల్ అంతే, క్రిమినల్కి శిక్ష పడాలి, ఆ శిక్ష పడేటట్టుగా చేసుకోవాలి అంతే. అంతకుమించి ఇందులోనే బైరెడ్డి వాళ్ళు ఉన్నారు, ఆరెడ్డి వాళ్ళు ఉన్నారు అన్నందు మనకు అనవసరం. తప్పు చేశాడు, శిక్ష పడాలి అంతే. ఆ శిక్ష కూడా ఎప్పుడో పడవడం కాదు, ఇమీడియట్గా పడాలి ఆ శిక్ష కూడా, యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ పడాలి. ఆ శిక్షను చూసైనా మత్తులో ఉన్నవాడికి కూడా, అరే నేను ఈ తప్పు చేస్తే నాకు ఈ శిక్ష పడుతుంది అన్న ఆలోచన రావాలి, అలాంటి శిక్షలు పడాలి. అది మేము కోరుకునేది. సేమ్ టైం ఈరోజు ఏదైతే గంజా విపరీతంగా పెరిగిపోయి, డ్రగ్స్ విపరీతంగా యూసెస్ పెరిగిపోయి, నకిలీ మద్యం తాగి వాటికి అలవాటు పడిపోయి వాటి నుంచి బయటికి రాని సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళని కూడా ఏ విధంగా బయటకు తీసుకురావాలి, ఏ విధంగా రీఅడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి, వీటన్నిటి మీద కూడా రివ్యూ జరుగుతుంది. డెఫినెట్గా రాబోయే కాలంలో ఆడపిల్ల మీద ఒకటి మాత్రం చాలా క్లియర్ అండి, ఆడపిల్ల మీద తప్పుడుగా చూడాలనుకున్నా కూడా భయం కలగాలి. తప్పుడుగా వాళ్ళ మీద ప్రవర్తించిన రోజే అదే ఆఖరి రోజు అవ్వాలి వాడికి అన్న విధంగా చట్టాలని కూడా మేము క్లియర్ కట్గా చట్టాలని కూడా మేము ఇది చేసుకుంటామండి. డెఫినెట్గా రాబోయే కాలంలోనే ఆడపిల్లల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఏదైతే ఈ రెండు విషయాలని కూడా నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించేటట్టుగా నేను ఏర్పాటు చేస్తాను. అవునండి, అది చేస్తామండి, అది కూడా చేస్తాం. డెఫినెట్గా తీసుకురావాలండి. మైనర్ల గురించనే కాదు, ఇప్పుడు విషయం ఏంటంటే వెబ్సైట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు పెట్టిన చూసిన తర్వాత కూడా వీళ్ళు ఫోన్ వెబ్సైట్స్ ఎక్కువగా చూడటం అన్నది వాళ్ళ అలవాటు అయిపోయి, ఇప్పుడు ఎక్కడి నుంచి అంటే మరీ ఏదో జీరో నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది ప్రక్షాళన అన్నది. ఈ వెబ్సైట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, ఎవరు పడితే వాళ్ళ చేతులు స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి, తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏమి యూజ్ చేస్తున్నారనేది కూడా, ఏమి చూస్తున్నారన్న దాని మీద కూడా అవగాహన మనకి రావట్లేదు. ఏంటో ఇప్పుడు అంటే కొన్ని రాజకీయంగా విమర్శలు అవసరం లేదు కానీ ఇటువంటి సిచ్యువేషన్స్లో, బట్ నేనేమంటానంటే ప్రతి తల్లిదండ్రులు కూడా దయచేసి మీ బిడ్డలకి ఫోన్లు ఇచ్చేటప్పుడు, ట్యాబ్లు ఇచ్చేటప్పుడు, ల్యాప్టాప్లు ఇచ్చేటప్పుడు ఒక కంట కనిపెట్టాలి. ఎందుకంటే వాళ్ళందరూ చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియక చాలా వ్యవహారాల్లో వాళ్ళు తలదూరుస్తుంటారు. అటువంటి సందర్భంలో వాళ్ళకి తెలియకుండానే కొన్ని కొన్ని తప్పులు కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు మైనర్లు గట్టిగా మాట్లాడదు, మైనర్లు వాళ్ళు 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 15 సంవత్సరాల పిల్లలు వాళ్ళు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో వాళ్ళ జీవితం అంతా నాశనం అయిపోయింది, మొత్తం జీవితం అంతా నాశనం అయిపోయినట్టు. ఈరోజు ఆ బిడ్డను కూడా తీసుకురాలేదు. ఆ విషయంలోనే కూడా దయచేసి తల్లిదండ్రులు కూడా కొంచెం అవేర్గా ఉండాలి. నెక్స్ట్ స్కూల్స్లో కూడా వాటి మీద కంపల్సరిగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి అన్నది. ఎవడైనా అనవసరం అండి, నేనేమంటానంటే ఎవడైనా అనవసరం, తప్పు తప్పే. క్రిమినల్కి పార్టీ ఉండదు, క్రిమినల్కి క్యాస్ట్ ఉండదు. దయచేసి అది కూడా గుర్తుపెట్టుకోవాలి. క్రిమినల్ అన్నవాడికి పార్టీ ఏంటి, క్రిమినల్ అన్నవాడికి క్యాస్ట్ ఏంటి? క్రిమినల్ ఇస్ క్రిమినల్ అంతే, క్రిమినల్కి శిక్ష పడాలి, ఆ శిక్ష పడేటట్టుగా చేసుకోవాలి అంతే. అంతకుమించి ఇందులోనే బైరెడ్డి వాళ్ళు ఉన్నారు, ఆరెడ్డి వాళ్ళు ఉన్నారు అన్నందు మనకు అనవసరం. తప్పు చేశాడు, శిక్ష పడాలి అంతే. ఆ శిక్ష కూడా ఎప్పుడో పడవడం కాదు, ఇమీడియట్గా పడాలి ఆ శిక్ష కూడా, యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ పడాలి. ఆ శిక్షను చూసైనా మత్తులో ఉన్నవాడికి కూడా, అరే నేను ఈ తప్పు చేస్తే నాకు ఈ శిక్ష పడుతుంది అన్న ఆలోచన రావాలి, అలాంటి శిక్షలు పడాలి. అది మేము కోరుకునేది.